హాయ్ ఫ్రెండ్స్, 600 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్ష మరియు మనకి పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేలా చర్యలు మరియు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు అనేది వెల్లడించడం జరిగింది. అయితే మనకి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే మనకి వచ్చే నెల 5వ తేదీన మే 5 జరగనున్న గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష సందర్భంగా పరీక్ష కేంద్రాలను అభ్యర్థులు సులభంగా గుర్తించేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ చర్యలు అనేది తీసుకుంటుంది. అయితే గత ఆదివారం పంచాయతీ కార్యదర్శులు పరీక్షకు జరగ్గా అభ్యర్థులు ఇబ్బందులు పాలైనట్ల నేపథ్యంలో ఈసారి జాగ్రత్త అనేది పడుతుంది. అయితే గ్రూప్ 2 పరీక్షకు మనకి 2.95 లక్షల మంది దరఖాస్తు చేయగా 600 కేంద్రాల్లో ఈ పరీక్ష అనేది నిర్వహించుతుంది. అభ్యర్థులు సంఖ్య తగినట్లుగానే పరీక్ష కేంద్రాలను బల్లలను కుర్చీలు ఉన్నాయా లేవా అనేది కూడా సౌకర్యాలు అనేది చూస్తున్నారు. అయితే పై అంశాలు జిల్లాల నుంచి సమాచారం అనేది కమిషనర్ అనేది కోరుతుంది. అన్ని కోణాల నుంచి పరిశీలన జరపకే కేంద్రాలను ఎంపిక చేస్తామని కమిషనర్ ఉదయ్ భాస్కర్ గారు అనేది మనకి తెలపడం జరిగింది. అయితే దీంతో మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా సీనియర్ అధికారులను కేంద్రాల సందర్శనకు పంపిస్తామని వివరించారు. అయితే పరీక్ష కేంద్రాలకు జియో టాకింగ్ అనేది నిర్వహిస్తామని విశాఖ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి నియామక పరీక్ష కేంద్రం చిరునామాలో అస్పష్టత నెలకొనడంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీన్ని పరిగణనలోకి తీసుకొని కమిషనర్ హాల్ టికెట్స్ను మండల కేంద్ర మరియు ఇతర పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు కార్యదర్శి మౌర్య వెల్లడించారు. అయితే మనకి పరీక్ష కేంద్రాలను జియో టాకింగ్ చేసి అభ్యర్థులకు సమాచారాన్ని అందించాలని చూస్తున్నారు. అయితే గ్రూప్ 2 పరీక్ష సమయానికి ఇది కుదిరితే భవిష్యత్తులో కూడా జరగబోయే పరీక్షలకు కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే జియో టాకింగ్ ఉంటే దానికి మనకి ముఖ్యంగా ఈ యొక్క మనం ఎక్కడైతే ఎగ్జామినేషన్కి వెళ్తామో ఆ యొక్క సమాచారం అనేది మన మొబైల్లో ఉంటుంది. నెక్స్ట్ మనకు రూట్ మ్యాప్ అనేది తెలుస్తుంది, పరీక్ష కేంద్రం యొక్క రూట్ మ్యాప్ అనేది జియో టాకింగ్ ద్వారా. అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క 3 లేదా 4 వారాల్లో ఈ పంచాయతీ కార్యదర్శుల సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు అనేది వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఈ కమిషనర్ కార్యదర్శి చెప్పడం జరిగింది. ప్రాథమిక కీ అనేది గురువారం విడుదల చేస్తామని వివరించడం జరిగింది. ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగులో అనువాదంలో తప్పులు దొరలాయి. అయితే ఎంతోమంది అభ్యర్థులు తెలుగులో కొన్ని తప్పులు దొరలాయి. అయితే అభ్యర్థుల నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. ఎందుకంటే ఆంగ్ల ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంటామని ముందుగానే ప్రకటించినట్లు వెల్లడించారు. అయితే మనకి తెలుగులో తప్పులు ఉన్నా ఆంగ్లంలో ప్రశ్నపత్రాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఈ చెప్పడం జరిగింది. మనకి 3 లేదా 4 వారాల్లో ఈ యొక్క ఫలితాలు అనేవి విడుదల చేస్తామని చెప్పారు. ప్రాథమిక కీ అనేది గురువారం ఏప్రిల్ మనకి 25వ తేదీన విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఇన్ఫర్మేషను మెయిన్ మనకి ఈ యొక్క గ్రూప్ 2 గురించి చూసుకున్నట్లయితే మనకి మే 5వ తేదీన ఎగ్జామినేషన్ జరుగుతుంది. 1 వీక్ ముందు ఈ యొక్క హాల్ టికెట్స్ సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మా ఛానల్లో మేము అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.